బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. విశ్వసించిన ఓ ప్రజలారా, నా శత్రువుల్ని మీ శత్రువుల్ని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరేమో స్నేహపూర్వకంగా వారివైపు సందేశం పంపుతున్నారు, వారేమో మీ వద్దకు వచ్చిన సత్యాన్ని త్రోసిపుచ్చారు. మీ ప్రభువైన అల్లాహ్ను మీరు విశ్వసించినందుకు వారు ప్రవక్తను, స్వయంగా మిమ్మల్ని కూడా దేశం నుండి బహిష్కరించారు. మీరు గనక నా మార్గంలో పోరాడటానికి, నా ప్రసన్నతను చూరగొనటానికి బయలుదేరిన వారైతే మీరు వాళ్లతో స్నేహం చేయకండి. మీరు వారి వద్దకు స్నేహ సందేశాన్ని రహస్యంగా పంపిస్తారా? మీరు దాచేది, బహిర్గతం చేసేది అంతా నాకు తెలుసు. మీలో ఎవడు ఈ కార్యకలాపాలకు పాల్పడినా అతను తిన్నని మార్గం నుండి తప్పిపోయినట్లే. ఒకవేళ మీరు గనక వారి చేతికి చిక్కినట్లయితే వారు మీ పట్ల బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తారు, చెడు రీతిలో మీపై చేయి చేసుకుంటారు, నోరు కూడా పారేసుకుంటారు. మీరు కూడా వారిలాగే అవిశ్వాసానికి పాల్పడాలని కోరుకుంటారు. మీ రక్త సంబంధాలు, బంధుత్వాలు, మీ బిడ్డలు ప్రళయ దినాన మీకు ఏ విధంగానూ ఉపయోగపడరు. అల్లాహ్ మీ మధ్య తీర్పు చేసేస్తాడు. మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ఓ ముస్లిములారా, మీకు ఇబ్రాహీములోనూ అతని వెంటనున్న వారిలోనూ అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారు, మీతోనూ అల్లాహ్ను వదలి మీరు పూజించే వారందరితోనూ మాకెలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని, మీ మిథ్య విశ్వాసాలను తిరస్కరిస్తున్నాము. ఒకే ఒక్కడైన అల్లాహ్ను మీరు విశ్వసించినంత వరకు మాకు మీకు మధ్య శాశ్వతంగా విరోధం, వైషమ్యం ఏర్పడినట్లే. అయితే ఇబ్రాహీము తన తండ్రితో, నాన్న, నేను మీ మన్నింపు కోసం తప్పకుండా ప్రార్థిస్తాను, కానీ మీ విషయంలో నేను అల్లాహ్ సమక్షంలో అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేను అన్న మాట మాత్రం వినయింపుతో కూడుకున్నది. ఇంకా వారిలా వేడుకున్నారు, మా ప్రభు, మేము నిన్నే నమ్ముకున్నాము, నీ వైపుకే మరలుతున్నాము, ఎట్టకేలకు నిన్నే చేరుకోవలసి ఉంది. మా ప్రభు, అవిశ్వాసుల కొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు. ప్రభు, మా తప్పులను క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు, వివేకవంతుడవు. నిశ్చయంగా వారి జీవన విధానం లో మీకు అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. ముఖ్యంగా అల్లాహ్తో సమావేశమును అంతిమ దినాన్ని ఆశించే ప్రతి ఒక్కరికి. ఒకవేళ ఎవరైనా విముఖత చూపితే నష్టపోయేది వారే, అల్లాహ్ మాత్రం లక్ష్య పెట్టేవాడు కాడు. ఆయన సకల స్తోత్రాలకు అర్హుడు. బహుశా అల్లాహ్ మీకు మీ విరోధులకు మధ్య స్నేహాన్ని ఏర్పరచినా ఆశ్చర్యపోనవసరం లేదు. అల్లాహ్కు అన్నీ సాధ్యమే. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కనికరించేవాడు. ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్లగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం విరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు. ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలు దువ్వి, మిమ్మల్ని మీ ఇల్లు వాకిళ్ల నుండి వెళ్లగొట్టిన వారితో, మిమ్మల్ని వెళ్లగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటాన్ని మాత్రమే అల్లాహ్ వారిస్తున్నాడు. అలాంటి వారితో కుమ్మక్కు అయిన వారే దుర్మార్గులు. ఓ విశ్వాసులారా, విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. ఆ విషయానికి వస్తే వారి విశ్వాసం గురించి అల్లాహ్కు బాగా తెలుసు. వారు గనక విశ్వాసపాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మ సమ్మతం కాదు, వారు ఈ స్త్రీలకు కూడా ధర్మ సమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. తద్వారా మీరు ఈ స్త్రీలకు మహార్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఏమాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చు పెట్టినది అడిగి తీసేసుకోండి, అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లాహ్ ఆజ్ఞ, తీర్పు. దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి. ఒకవేళ మీ భార్యలలో ఎవరైనా మీ అదుపాజ్ఞలను ఉల్లంఘించి అవిశ్వాసుల వద్దకు చేరితే, ఆ తరువాత బదులు తీర్చుకునే వంతు మీకు వస్తే, ఎవరి స్త్రీలు వెళ్ళిపోయారో వారికి వారు ఖర్చు చేసినంత సొమ్మును చెల్లించండి. మీరు విశ్వసించినటువంటి అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ఓ ప్రవక్త, విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి తాము ఎవరిని అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించబోము అని, దొంగతనం చేయబోము అని, వ్యభిచారానికి పాల్పడబోము అని,
తమ సంతానాన్ని చంపబోము అని, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్ని కల్పించబోము అని, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కొరకు అల్లాహ్ను ప్రార్థించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. చచ్చి సమాధుల్లో పడియున్న వారి పట్ల అవిశ్వాసులు ఎలా ఆశలు వదులుకున్నారో అలాగే వారు కూడా పరలోకం పట్ల ఆశ వదులుకున్నారు.